నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి పట్టణంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారి సంక్షేమ సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ద్యాయవతి జంగా గంగాధర్ గారు మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని గ్రామాల గ్రామదేవత పూజారులను గ్రామ ప్రధాన పూజారుల గుర్తించి గౌరవ వేతనాలు ఇవ్వాలని, అలాగే హైదరాబాద్లో అన్ని జిల్లాలలో స్థలాలు మరియు సంఘ భవనాల నిర్మాణం నిధులు మంజూరు చేయాలని, అలాగే ఇప్పుడు దేవత పూజారులుగా ఉన్నవారిని గుర్తించి వారికి రుణ సౌకర్యం కల్పించాలని, అలాగే ఈ కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలని అన్నారు. త్వరలో గ్రామ దేవతల సమస్యలన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా కలిసి మా వినపాలు తెలియజేస్తామని అన్నారు. మరి పోతరాజులు అంటే గ్రామ దేవతలు పూజించే వారే పోతరాజులు. ఈ పోతరాజు వ్యవస్థ భావి తరాల నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. గ్రామ దేవతలు పూజించే వారే పోతరాజులు. ఈ పోతరాజులకు సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి చాలా కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఇక్కడ సంక్షేమ పథకాల లోపల ఇంపార్టెంట్ ఇచ్చి ఈ కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి సభాముఖంగా తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకోవడానికి, అదేవిధంగా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రాన్ని ఇవ్వడానికి అందరూ నిర్మించడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మెట్పల్లి పట్టణంలో ఒకటి మన సమస్యల గురించి పరిష్కరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంకు దృష్టి తీసుకోవడానికి సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ నిజామాబాద్ జిల్లా, కర్నూలు జిల్లా, జగిత్యాల జిల్లా, జొన్నవాడ జిల్లా, నిర్మల్ జిల్లా నుంచి మండలం పరిచయం ప్రత్యేకంగా రావడం జరిగింది, ఆమోదించడం జరిగింది, వాళ్ళ రావడం జరిగింది. వాళ్ళ ఆధారంలో మన సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కోసం మరియు వివిధ మన సంబంధించిన సమస్యల శాఖలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి మెమరండం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా మన సమస్యలు ఇంతవరకు మన పరిసరం చేసుకోలేదు. ఇప్పుడు అందరికి ఐక్యమత్త ఉండి అందరం ఏకదాడిగా ఒక గురువు కిందకి వచ్చి మన సమస్యలను పరిష్కరించుకున్నామని అందరు ముందుకు వచ్చారు. ఇదే విధంగా ఇంకా సభలు చేసుకుంటూ సమావేశాలు పరుచుకుంటూ మన సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి మన హక్కులను సాధించుకునే వరకు అందరము ఖచ్చితంగా కలిసి కట్టుకుంటామని ఈరోజు తీర్మానించడం కూడా జరిగింది. తెలంగాణ గ్రామంలో మేము గ్రామ దేవత పూజారం. ఈ పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ అన్ని గ్రామాలకు ఎన్నికలు 101 దేవతలకు మేము అమ్మవారి పూజారం. ఈ అమ్మవారి పూజారులే కాకుండా గ్రామ రక్షకులకు కూడా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న మనకు సమస్య చెప్పుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. అంతేకాకుండా మనకు తరాలు మారిన మా తరాలు మారలేవు. ఇప్పుడు కూడా మా బతులు ఎట్లనే గట్టిగా ఉన్నది. ఎన్నో కులాలకు ఎన్నో ఉపాధి కల్పించే ఉపాధి కలగలేదు. మాకు కూడా అన్ని కులాలకు ఏ విధంగా ప్రభుత్వం ఏమైతే ఆశిస్తున్నో ఉపాధి ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలని చెప్పి అందరం తీర్మానం చేసుకున్న సమస్య. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురయ్య గారికి, గౌరవ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అదే శాఖలు అన్ని మా సమస్యలు ఏవైతే ఉన్నాయి సమస్య శాఖలందరికీ కూడా వినతి పత్రం చేయాలని చెప్పి ఈరోజు ఏకాగ్రీవం జరిగింది. గ్రామదేవతల పూజారులను నియమించాలి ప్రభుత్వం ద్వారా. నియమించుకుంటూ గౌరవ వేతన కల్పించాలి. గౌరవ వేతనతో పాటు ఐడి కార్డు జారీ చేసినట్టయితే మాకు ధూపదీపం ఎట్లించడం, మమ్మల్ని కూడా ప్రధాన పూజలను నియమించి గ్రామదేవతల పూజారులకు మనకు అధికారం మనకు ఒక పట్టాలా మేము అందరం ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిరంతరం తయారు చేయడం జరిగింది.